పెట్టామండి దాన్ని కంటిన్యూ చేస్తే ఈ సమస్య ఈ మూడు జిల్లాలకు ఉండేది కాదు ఈరోజు అమరావతిలో అనేక కార్పొరేట్ హాస్పిటల్స్ స్థలాలు ఇచ్చి వాళ్ళంతా ఫౌండేషన్స్ వేసుకున్నారు ఈ రెండు సార్లు నువ్వు కనీసం అది కంటిన్యూ చేస్తే కొన్ని హాస్పిటల్స్ అయినా వచ్చి కొంతైనా మనకు సమయం ఈ సమయంలో వైద్యం అందేది నువ్వు విధ్వంసం 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 తప్ప ఇంకొకటి లేదు ఈరోజు ప్రజలు ప్రాణాలు పోతున్నాయి ఇందాక మీరు అన్నారు ప్రజల ప్రాణాలు పోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణం నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే పదహారు మాసాల ముందు కదండి కరోనా వచ్చింది వెంకటకృష్ణ గారు అంతే కదా పదహారు మాసాల ముందు బ్లీచింగ్ పౌడరు పారాసిటమాల్తో మొదలు పెట్టాడు సహజీవనమని మొదలుపెట్టాడు ఎప్పుడు పదహారు మాసాల ముందు ఒక ప్రభుత్వం ప్రభుత్వ అధిపతి అంత సింపుల్గా తీసుకుంటే ఈరోజు కరోనా కట్టడి ఎలాగవుతుందండి మళ్ళీ పదహారు మాసాల తర్వాత కూడా అదే వరడండి నిన్న ఎంత బాధ ఈయన ప్యాలెస్ దాటకుండా గోడలకు కూడా స్ప్రే చేయించుకొని ఈయన కూడా వ్యాక్సిన్ తీసుకొని ఈరోజు ఇంట్లో కూర్చొని మీరు కరోనాతో సహజీవనం చేయండి అంటే ప్రజలు భయపడి చాకపోతే ఏమవుతుందండి మీకు ఎక్కడ బాధ్యత ఉందండి పదహారు మాసాలు ఎనిమిది మాసాల ముందు సెకండ్ వేవ్ వస్తుందని మీకు తెలియదండి ఆక్సిజన్ ఎంత ఈ రాష్ట్రంలో ఉందో తెలియదండి ఎక్కడైనా సరే కరోనా వ్యాధి చచ్చిపోయారండి ఒక బాధ అది కనీసం ప్రభుత్వం వ్యాక్సిన్ అందించలేకుండా ప్రజలు ప్రాణాలు పోతే ఈ ప్రభుత్వం దేనికండి ఇది ముఖ్యమంత్రి ప్రభుత్వం హత్యలు కాదండి ఇవి ఏమనాలండి ఈ రోజు కేంద్రానికి పొగుడుతున్నాడండి ప్రధానమంత్రికి కేసుల గురించి కేంద్రానికి పొగుడుతున్నాడు నేను ఏది చెప్తే చేస్తామని ఇవాళ హైకోర్టులో హైకోర్టులో ఇవాళ వేసిన కేసులో కూడా హైకోర్టులో ఇవాళ వేసిన కేసు కూడా ఒక ప్రైవేట్ పిటిషన్ వేస్తే ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లాంటి పిటిషన్ ఆయన నా పేరు ఆయన పేరు కూడా సో వెంకటకృష్ణారావు జీవి కృష్ణారావు ఆయన ఆయన వేసిన పిటిషన్లో వీళ్ళు ఇంప్లీడ్ అయ్యారు కానీ వీళ్ళు వేసినట్టుగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసినట్టుగా చెప్పినారు కానీ అది ఒక ప్రైవేట్ పిటిషన్ కోర్టులో వీళ్ళ వెంకటకృష్ణ గారు వెంకటకృష్ణ గారు వెంకటకృష్ణ గారు నేను ఇక్కడ ఎక్కడ తప్పుపడుతున్నాను అంటే ఇది కోర్టులో వీళ్ళు ఇంప్లీడ్ అయ్యారా ఎక్స్ వై జడ్ అది పక్కన పెట్టండి ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా మొన్నటి వరకు కలిసిండి విడిపోయాము పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని నీకు కావలసిన ముఖ్యమంత్రి రెండు సార్లు వెళ్ళావు పంచపరస పరణాలతో భోజనం చేసావు కౌగులించుకున్నావు మేము అప్పటికీ చెప్పాము చాలా సమస్యలు ఉన్నాయి గాబర చెప్తే నాకు ఆ రోజు మీరు మాట ఒక విషయం అండి ఆ రోజు మీరు చూసారా ఆ రోజు రెండున్నర గంటలు మూడు గంటలు అసెంబ్లీలో మాట్లాడాడు నేను తెలంగాణలో ప్రాజెక్టులు కట్టి తెలంగాణ భూభాగం నుంచి ఆంధ్రాకి నీరు తెస్తామంటే అయ్యా ఇది జరుగుతుందని చెప్తే మాకు వ్యవధలా కట్టాడు ఈరోజు కనీసం ఈ భూభాగం నుంచి ఒక అంబులెన్సే ఆ రాష్ట్రానికి పంపించలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి ఆ రోజు ఆ రాష్ట్రంలో ప్రాజెక్ట్ కడతాడట ఆ రాష్ట్రం మీదుగా మన రాష్ట్రానికి నీరు తెచ్చిస్తాడట అలాగని రెండు గంటలు అసెంబ్లీలో మాట్లాడాడు ఒక నేను బాధ్యత అంటున్నాను ఓకే కేసీఆర్ విన్నాడా ప్రభుత్వం విన్నాదా ప్రభుత్వం దీన్ని అంగీకరించిందా పక్కన పెట్టండి ఒక బాధ్యత గల ప్రభుత్వంగా ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఇంత పెద్ద ఇష్యూ జరిగి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రాణాలతో బాధపడుతున్న తరుణంలో మన బార్డర్లో పోలీసులు ఎక్కడైతే అడ్డు పెడుతున్నారో వెంటనే నిమిషం మీద ఇంకొక మాట ఉండకూడదండి కేసీఆర్ గారికి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేయాలి మా దగ్గర ఇబ్బందులు ఉన్నాయి కనీసం మీరు సహకరించండి మీకు మేము చాలా విషయాల్లో సహకరించామని ఒక రిక్వెస్ట్ మీరు అడిగిన తర్వాత కేసీఆర్ ఒప్పుకోకపోతే దానికి మనం వేరేగా మాట్లాడవచ్చు కనీసం నువ్వు రిక్వెస్టే లేక ఇంకా సమన్వయంతో పాటిస్తున్నాడట ఆయన ఎవరు సజ్జలు రామకృష్ణారెడ్డి నీకేంటి అమ్మ అర్హత నువ్వు మాట్లాడడానికి నీకు అర్హత ఏంటి ప్రతి దానికి తోకలాగా ముందొచ్చి మాట్లాడతాడు మాట్లాడితే ఇంకొక విషయం లేదు చంద్రబాబు నాయుడికి తిట్టడం చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ ఏమండి రెండు సంవత్సరాలు మీకు టైం లేదండి ఒక హాస్పిటల్ కట్టాలంటే ఎంత సమయం అండి మేము అమరావతిలో ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్కి ఇచ్చామండి కనీసం ఎయిమ్స్ ఇక్కడ ఉంది కదా మేము ఉండేటప్పుడు ఎయిమ్స్ ఎంత ఫాస్ట్గా కట్టించామండి రెండు సంవత్సరాలు కేంద్రంతో మాట్లాడి అదేనా పూర్తి చేయించగలిగావా ఎక్కడైనా ఒక మంచి హాస్పిటల్ తీసుకురాగలిగావా నాడు నేడని సంకనాకారు ఈ మాట అనకూడదు నాడు నేడని రోజు మాట్లాడుతున్నావు ఈ నాడు నేడులో కొన్ని వందల వేలు కోట్లు ఖర్చు పెట్టావు ఎక్కడైనా రాష్ట్రంలో ఒక ప్రభుత్వ హాస్పిటల్ ఒక బెడ్ అయినా మీరు పెంచగలిగారా ఒక ఆక్సిజన్ బెడ్ అయినా పెంచగలిగారా ఒక వెంటిలేటర్ బెడ్ అయినా పెంచగలిగారా దేనికండి నీ నాడు మేడు నువ్వేదో టెండర్లు ఇచ్చుకొని అచ్చనాయుడు గారు మొత్తం కమిషన్లు తీసుకొని నువ్వు దోచుకోవడానికి తప్ప కనీసం మెడికల్ ఫెసిలిటీ మీద ఈ రెండు సంవత్సరాలు నువ్వు పెట్టిన దృష్టి ఏంటి కాబట్టి ఇది టోటల్ గా తెలంగాణ ప్రభుత్వం తప్పు చేసింది అది పక్కన పెట్టండి ఇది మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఫెయిల్యూరు కనీసం అసమర్థుడు తెలంగాణ ప్రభుత్వం తప్పు చేసింది మనం ఆలోచిస్తే అవతల రాష్ట్రం కోణంలో చూసినప్పుడు తప్పులా కనిపించవచ్చు కానీ వాళ్ళ సొంత రాష్ట్రం యాంగిల్ ఆలోచిస్తే వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళవి దాన్ని మనం లేదు కదా వాళ్ళైనా వీళ్ళైనా అది సొంత రాష్ట్రం కాదండి వెంకటకృష్ణ గారు మనకి మనకు హక్కుంది మనకు హక్కుంది నేనైతే 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 గవర్నర్ గారైనా ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి కనీసం ముఖ్యమంత్రికి లేదు ఇంట్రెస్ట్ లేదు ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదు రాష్ట్రం ఏమైనా పర్వాలేదు కనీసం గవర్నర్ గారైనా స్పందించాలి కదండి ఉమ్మడి రాజధాని కనీసం గవర్నర్ గారైనా స్పందించి ఈ చేతకాని ముఖ్యమంత్రి ఉన్నాడు కనీసం ఈ రాష్ట్రానికి నేను గవర్నర్ ఉన్నాను ప్రజలు ప్రాణాలు పోతున్నాయి తెలంగాణ గవర్నర్లు మామూలుగా సొంతంగా స్పందించరు కదా ఇప్పుడు మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ గవర్నర్ గారికి ఫోన్ చేసి హైదరాబాద్ ఇట్లా ఉమ్మడి రాజధాని అని అడిగితే ఆడ స్పందించకపోతే అది వేరే విషయం అసలు ముందు మీ సైడ్ నుంచి కదా రావాలి మీరు అవునండి ఇక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ ముఖ్యమంత్రి పనికి మాలినోడైతే గవర్నర్ స్పందించాలి కదా అంటాను స్పందించక్కర్లేదు గవర్నర్ స్పందించవలసిన బాధ్యత ఉంది సజ్జల సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు అడిగారు కదా ఏం ఆయన సర్జన్ రామ్ కృష్ణ వ్యక్తులతో మానవ తెలంగాణ ప్రభుత్వం ఏంటి రైట్ ఓకే రైట్ ఓకే రామకృష్ణ గారు రామకృష్ణ గారు విజయసాయిరి గారు వాళ్ళు అన్నారు కావాలంటే అది ఆ బయట కూడా ఉంది అవసరం లేదు ఆ అన్న అన్నారు ఇది వైజాగ్ లో ప్రోగ్రాం చేస్తూ కరోనాకు అత్యుత్తమ సేవలు సేవ్ లో కరోనా రోగుల పట్ల చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్ గా ఉంటుంది మా గవర్నమెంట్ అని విజయసాయి రెడ్డి గారు అన్నారు రామకృష్ణ గారు నిజంగానే అంత కేర్ఫుల్ గా అంత అత్యుత్తమ సేవలు ఉంటే విజయసాయి రెడ్డి గారే హైదరాబాద్ లో ట్రీట్మెంట్ తీసుకున్నారు నిన్నగాక మొన్న ఇద్దరు మంత్రులు హైదరాబాద్ నుంచే డిశ్చార్జ్ చేయలేరు ఇంకో నలుగురు ఐదు ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా వార్తలు